టెక్నాలజీ పెరిగిపోయింది. దాంతోపాటు సైబర్ నేరగాళ్లు ఆలోచనల్లో కూడా టెక్నిక్ పెంచారు. పోలీసులకు సైతం అర్థం కాని విధంగా సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరగాళ్లు సరికొత్త పన్నాగాలు పన్నుతున్నారు. దీనిపై పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా సరే పబ్లిక్ తీరు మాత్రం మారడం లేదు. వీళ్ళు ఎప్పుడు ఎలా ఏ రూట్లో జనాలను మోసం చేస్తున్నారో ఎవరికి అంతుచిక్కడం లేదు. తీరా అర్థమయ్యేసరికి తాము మోసపోయామని తెలుసుకుంటున్నారు. తమ డబ్బుల అకౌంట్లో ఖాళీ అయ్యాక గానీ మోసపోయామన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. నిన్న మొన్నటిదాకా జనాలకు కొన్ని అపరిచిత కాల్స్ వచ్చేవి. పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నామని, డ్రగ్స్ పార్సల్ వచ్చిందంటూ అది ఇంటర్నేషనల్ క్రైమ్ అని పట్టుబడితే పరువు పోతుందని చెప్పి ఎంతో కొంత డబ్బులు బేరం కుదుర్చుకుని కేసును మాఫీ చేస్తామని నమ్మబలికేవారు. ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలతో జనాలకు కాల్స్ చేసి దండిగా నొక్కేశారు. ఇప్పుడు ఇటువంటి కాల్స్ ఎవరు నమ్మడం లేదు, ఫేక్ కాల్స్ అని లైట్ తీసుకుంటున్నారు. దీంతో సైబర్ నేరస్తులు మరో కొత్త ఆలోచన చేసి జనాన్ని ఈజీగా నమ్మిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా కొందరు పోలీస్ అధికారుల ఫోటోలను సంపాదించి తమ మొబైల్స్ లో డిపి ఫోటో పెట్టుకున్నారు నేరగాళ్లు. ఫోన్ కాల్స్ చేసిన వ్యక్తిని ట్రూ కాలర్ లో చూస్తే అతని డిపిని చూసి నిజంగానే పోలీస్ డిపార్ట్మెంట్ అని జనం నమ్ముతున్నారు. విదేశాల నుంచి మీకు పార్సల్ వచ్చిందని లేదా టెర్రరిస్టులకు వీళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు అందాయని వెంటనే పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోవాలని బెదిరిస్తున్నారు. లేదంటే సైలెంట్ గా వాళ్ళ అకౌంట్ కు వాళ్ళు అడిగిన డబ్బులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలా లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. చాలా మంది పరువు పోతుందని భయపడి వాళ్ళు అడిగిన డబ్బులు వేస్తున్నారు. అయితే డిపిలను చూసి మోసపోవద్దని పబ్లిక్ డీజీపీ ట్విట్టర్ వేదికగా హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఇలాంటి డిపి కాలర్స్ ను స్క్రీన్ షాట్ తీసి పబ్లిక్ ను హెచ్చరిస్తున్నారు. డిపిలను చూసి మోసపోకండని డీజీపీ చెప్తున్నారు. కాగా సైబర్ నేరగాళ్లు జనాలను ఎలా మోసం చేస్తున్నారంటే, ముందుగా ఫేస్బుక్ లో లాగిన్ అవుతారు, మనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతారు, మన పర్సనల్ ఫోటోలను చూసి మన స్టేటస్ తెలుసుకుంటారు. పొరపాటున మనం ఎవరికైనా మన నెంబర్ ఫార్వర్డ్ చేశామో వాళ్ళకు దొరికిపోతాం. ఇక ఫోన్ కాల్స్ ను ట్రాక్ చేసి ఇలాంటి తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఫేస్బుక్ లో మన అకౌంట్ ను హ్యాక్ చేసి మనకి తెలిసిన వాళ్ళందరికీ డబ్బులు కావాలని రిక్వెస్ట్ పెడుతున్నారు. నిజంగానే అనుకుని కొందరు వాళ్ళు ఇచ్చిన ఫోన్ పే నెంబర్లకు డబ్బులు పంపుతున్నారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ కొత్త టెక్నిక్లతో ఈజీగా డబ్బులు సంపాదించుకునే నేరగాళ్లు ఎక్కువైపోతున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా సదరు నేరస్తుడు దొరకడు. దీంతో పోలీసులు కూడా ఈ తరహా నేరస్తులను పట్టుకోలేకపోతున్నామని మొత్తుకుంటున్నారు. ప్రజలే ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఒకటికి రెండు సార్లు డబ్బులు వేసే ముందు ఆలోచించుకోవాలని అంటున్నారు. నిజమైన పోలీసులు ఎవరు అలా డబ్బులు కావాలని, ఫోన్ పే చేయాలని అడగరని, పబ్లిక్ దీనిని సీరియస్ గా తీసుకోవాలని అంటున్నారు. हेलो नरेश बात कर रहे हो? हाँ बोलो सर, पुलिस लाइन से राहुल बात कर रहा हूँ। ये आयुष कौन है? कहाँ से बोल रहे हो? आयुष कौन है? कहाँ से बोल रहे हो आप? सर पुलिस लाइन से हूँ ना, आयुष कौन है? हाँ बोलिए ना। हे मेरा बेटा पर मेरा बाप है, बताएं। सर आपका बेटा है? आपका बेटा सर इन टाइम कहाँ पर है, किधर भेजा था आपने? अभी तो बाहर है, बताएं। कहां पर? मुंबई। हेलो, मुंबई मुंबई। तो देखिए सर, आपको कुछ मालूम नहीं है आपके बेटे ने क्या किया है? नहीं, क्या हो गया? देखिए सर, आपका बेटा और आपके बेटे के तीन फ्रेंड लड़कों ने मिलके ना, हाँ, एक लड़की का रेप किया है। अच्छा? मामला सीरियस है, लड़की हॉस्पिटल में है, लड़की का डेथ होने वाला है, आपका बेटा इस समय अरेस्ट हो चुका है। अच्छा, कौन से शहर में? सर देखिए आपका, कौन बोलिए, कौन से शहर में? देखिए सर, मैं मुंबई पुलिस। हिट टीवी ऐप ने डाउनलोड చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.